నెన్నెల మండలంలో ముందుగానే బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని పలు గ్రామాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ముందుగానే జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలందరూ ఐక్యతతో ఆనందంగా సాంస్కృతిక సాంప్రదాయాలకు విలువనిస్తూ అందరికీ తెలిసేలా పండుగ యొక్క ప్రాధాన్యతను పిల్లలకి వివరిస్తామని మహిళలు తెలిపారు. 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సంబరాలలో దసరా ముందు రోజు మాత్రమే వీధి దీపాలు పెడతారు తప్ప మిగతా రోజులలో చీకట్లోనే ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఇంటి ముందు వీధి దీపాలు పెట్టాలని, మహిళలను గౌరవించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని పలువురు మహిళలు తెలిపారు. చీకట్లో ఆడుకోవడానికి మహిళలు భయపడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. తిన్మార్ న్యూస్ నవీన్. మండలంలోని ఆడం గ్రామం బెస్తవాడలో మేమందరం చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆడుతున్నాం. మాకు లైట్లు కానీ రోడ్లు సరిగా లేవు, ఆడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ గంగారం గ్రామ ప్రజలం. బతుకమ్మ పండుగ అంటే మాకు చాలా ఇష్టం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము చిన్నపిల్లలం పెద్దలం అందరం ఐకమత్యంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. ఈ బాధలన్నీ మర్చిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ మాకు ఇక్కడ బల్బులు కానీ ఏది ఇక్కడ కొంచెం సౌకర్యం లేదు, కొంచెం ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాం. పంచాయతీ బెస్తవాడ, మా బెస్తవాడలో మేము చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆడుకుంటున్నాం. మాకు కరెంటు సౌకర్యం కానీ ఎలాంటి మాకు లేదు.